ఉరుకులు పరుగుల జీవితాలతో పెరుగుతున్న జనావాసాలతో కాలుష్య కాసారాలుగా కాంక్రీటు కీకారణ్యాలుగా మారిపోతున్నాయి నేటి నగరాలు. స్వచ్ఛమైన గాలి, శుద్ధమైన నీరు, పచ్చదనపు ఆనవాళ్లు వెతికినా కానరావు. ఆహ్లాదం కోసం తపించే వారికి, మొక్కలంటే మమకారం ఉన్న వారికి నాలుగు మొక్కలు పెంచుకుందామంటే స్థలాభావం అవరోధంగా ఉంటుంది. ఇంటి ముంగిట్లోనూ బాల్కనీల్లోనూ కాసిన మొక్కలు పెంచుకుని తృప్తిపడేవారు కొందరైతే, మరో అడుగు ముందుకేసి ఇంటి డాబాలను నందనవనాలుగా మార్చి హరిత శోభితంగా తీర్చిదిద్దేవారు అతి కొద్దిమందే ఉన్నారు. ఇంటి డాబాపైన మొక్కల పెంపకం అంటే మాటలు కాదు. ఒక్కోసారి పైకప్పు పగుళ్ళిచ్చి చెమ్మగిల్లుతూ ఉంటుంది. మేడమీద బరువు పెరగటంతో నిర్మాణ నాణ్యత దెబ్బతినటం వంటి సమస్యలతో పాటు కుండీల్లో మట్టి చట్టుబడిపోవటం, ఇదే కాక నీటి కొరత వంటివి పెంపకందారులకు కత్తిమీద సాములా మారతాయి. అన్నింటినీ సమర్థంగా ఎదురెడ్డి డాబాపై మొక్కల పెంపకాన్ని విజయవంతంగా సాగిస్తున్న నగరవాసి అనుభవాలను చూడాలనుకుంటున్నారా? మీకోసమేనండి, చూడండి మరి. ఇంటి డాబా పైన గాని పెరట్లో గాని ఎక్కడైనా మొక్కల పెంపకాన్ని చూస్తే పూలు, పండ్లు, కాయలు కాయించటం చూస్తాం. అయితే ముచ్చటైన మొక్కలతో పాటు కువకువలాడే పక్షులు, బాతులు, తాబేళ్ల తమాషాను ఎక్కడైనా చూశారా మీరు? అందుకు ఏ వనానికో వెళ్ళక్కర్లేదు. ఒక సహజమైన వనాన్ని తలపించేలా జీవవైవిధ్యం కొట్టొచ్చినట్లుగా ఎంతో విభిన్నంగా కనపడుతుంది కాబట్టే దీన్ని వనకుటీరం అని పిలుచుకుంటారు వేగేశ్న రామరాజు. ఈ వనకుటీరం హైదరాబాద్లోని కళ్యాణ్ నగర్లో ఉంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఈయన స్వస్థలం. పెరిగిందంతా వ్యవసాయ నేపథ్యం. మొక్కలంటే ఎంతో మమకారం. ఉద్యోగరీత్యా భాగ్యనగరానికి వచ్చిన 15 ఏళ్లుగా తన ఇంటి డాబానే ఉద్యానంగా మార్చుకుని అలంకరణ మొక్కలు, పండ్ల మొక్కలతో సహా ఎన్నో అరుదైన మొక్కల్ని పెంచుతున్నారు. ఈ వనాన్ని సందర్శించడానికి వచ్చే ఎందరో విద్యార్థులు, చిన్నపిల్లలతో సాయంత్రం వేళల్లో ఎంతో ఆహ్లాదంగా సేద తీరుతారు ఇక్కడ. సతీమణి, స్వర్ణకుమారి సహకారంతో వీటి పెంపకంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డాబా విస్తీర్ణం 1800 చదరపు అడుగులు కాగా ఒక చిన్న గది, పక్షుల కుటీరం, నీటి ట్యాంకులున్న స్థలం పోను ఒక 1500 చదరపు అడుగుల్లో ఈ మొక్కలున్నాయి. సరాసరిన 350 రకాల మొక్కల వరకు ఇక్కడ కనిపిస్తాయి. ఫలాల్లో సపోటా, నారింజ, నిమ్మ, పంపరపనస, కమల, అంజుర, రేగు, స్ట్రాబెర్రీ, మామిడి, రెడ్ చెర్రీ, ఇవే కాక దేవగన్నేరులో 5-6 రకాలు, ఎర్రటి గుజ్జు ఉండే ఎలోవీరా, క్యాక్టస్, ఇతర ఎడారి మొక్కలు, రుద్రాక్ష ఉన్నాయి. ఆకులు లేని ఈ అరుదైన మొక్క సోమలత. సన్నని కాడతో హిమాలయాల్లో ఉండే ఈ మొక్క కాడ విరిస్తే వచ్చే పాలను తాగితే ఆకలి ఉండదంటారు. ఇవే కాక కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయి. మొక్కల పెంపకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇల్లు నిర్మాణ సమయంలోనే కప్పుకు వాటర్ ప్రూఫింగ్ చేయించారు. దీంతో బరువును కూడా నిలపగలుగుతోంది. ఇక్కడ ఈ పక్షుల కుటీరం చూడండి. 10x6 అడుగుల కొలతలతో, ఇనుప చువలతో 20,000 రూపాయలు ఖర్చు పెట్టి 8 ఏళ్ల క్రితం కట్టించుకున్నారు. 40 వరకు ఇక్కడ లవ్ బర్డ్స్ ఉన్నాయి. 2-3 జతలు తెస్తే అవే సంఖ్యలో వృద్ధి చెందాయి. ఇక్కడ తెల్లగా చిన్నగా ఉన్న ఈ బాతును చూశారా? 3 బాతులున్నాయి ఇక్కడ. 1 మొగది, 2 ఆడవి. ఖజానా బాతులంటారు వీటిని. పక్షుల ఆహారం కోసం ఈ కుటీరంలో 3 రోజులకొకసారి 1.5 కిలోల వరకు కొర్రలు పెడతారు. త్రాగడానికి సరిపడా నీరు ఉంచుతారు. బాతులు రోజూ తనతో పాటు సాయంత్రం వేళల్లో డాబా అంతా తిరిగి మళ్లీ ఎంతో క్రమశిక్షణతో వాటి నివాసానికి వెళ్లిపోవటం ఎంతో ఆశ్చర్యంగా ఉంటుందంటారు ఈయన. ఇక బయట ఉన్న సిమెంట్ తొట్టుల్లో 2 తాబేళ్లు, ఎక్వేరియం చేపలు, ఆల్చిప్పలు కనపడతాయి. తొట్టెల్లో సగం మట్టి వేసి నీరు నింపి తామర మొక్కలు, వాటర్ లిల్లీ పెట్టారు. మాటిమాటికి నీటిని మార్చాల్సిన అవసరం రాదంటారు. కొంత నీరు ఇంకిపోతే కొత్త నీరు పోస్తూ ఉంటారు. గుండ్రని చిన్న ఆకులతో నీటిపైన పరుచుకున్న ఈ మొక్క వాటర్ లిల్లీ. ఇది కాక లక్కీ ప్లాంట్ కూడా ఉంది. మకరందం కోసం తేనెటీగలు ఇక్కడికే వస్తున్నాయి. రోజూ వచ్చివాలే పిచ్చుకలకు,
గింజలు నీరు అందిస్తూ వాటిని ఆప్యాయంగా పలకరిస్తుంటారు రామరాజు. డాబా పశ్చిమ ప్రక్కన 40 మీటర్ల షేడ్ నెట్ ఏర్పాటు ద్వారా మొక్కలకు నీడ కల్పించారు. మొక్కలకు పైపులతో కాక మగ్గులతోనే నీరు పోస్తారు. వేసవిలో నీటికి కొంత ఇబ్బంది అయినా ఇంకుడు గుంతల ఏర్పాటుతో వర్షపు నీటిని సంరక్షించుకుంటున్నారు ఈయన. దానికి వాటర్ ఈవినింగ్స్ ప్రతి రోజు ప్రతి మొక్కకి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం పెద్ద మొక్కకి తక్కువ ఇస్తాం. మామూలుగా రెగ్యులర్గా ఈ పాదులు ఆకుకూరలు ఇవి అంటే వాటికి రోజు ఇవ్వాల్సి ఉంటుంది. సరిపడి వాటర్ మట్టుకు ఇస్తున్నామండి. ఎక్కువ వాటర్ ఎట్టి పరిస్థితులు ఇవ్వం, ఇస్తే మొక్క డ్యామేజ్ అవుతుంది కూడా. మొక్కలకి వాటర్ అనేది సమ్మర్లో కూడా జాగ్రత్తగా దానిపైన కొద్దిగా కోక్పిట్ వేయటం లేదా ఏదన్నా పూర్తిగా ఆరిపోకుండా ఏదన్నా పైన కొంచెం కవర్ చేసి దొరుకుతాయండి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ కూడా దొరుకుతుంది. అలాంటి కవర్ చేయటం వల్ల పూర్తిగా ఆరిపోయి ఎండిపోదు. అలా కాకుండా వాటర్ అప్పుడు తక్కువ వాటర్ ఇచ్చినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. దాన్ని ఒకటి ఫాలో కావచ్చండి. స్వర్ణకుమారి మాట్లాడుతూ, మేమంటే పెస్టిసైడ్స్ కొట్టమండి. వెల్లుల్లి రసం ఇంట్లోనే చేసుకుంటాం. వేప నూనె వెల్లుల్లి రసం కలిపి వాటిల్నే స్ప్రే చేస్తాం. వెరైటీ అయితే 120 వరకు ఉంటాయండి. పార్ట్స్ అయితే 370-380 వరకు ఉంటాయి. అన్నిటిని కూడా ఆ చిన్నపిల్లల్ని చూసినట్టే చూడాలండి. ఏవి మనం అసలు ఇచ్చేసినా కూడా పడే కొన్నిటికి ఇన్ని వాటర్ ఎక్కువ కావాలి, కొన్నిటికి తక్కువ కావాలి. వాటిని అలా చూసినప్పుడే బాగా పెరుగుతాయి. మొక్కలకు ఎరువు కోసం నెలకు 40 కిలోల వెర్మి కంపోస్ట్, 2 కిలోల డిఏపిని వాడుతున్నారు. చీడ ఏదన్నా కనపడితే వేప నూనె పిచికారీ చేస్తారు. ఏదైనా ఈ డాబా మొక్కల కోసం ఎంత ఖర్చు పెట్టుంటారేమిటి అని అడిగితే, ఒక్కసారి పెట్టిందేమీ కాదు. మొక్కంటే ఉన్న ఆపేక్ష కొద్దీ అప్పుడప్పుడు కొన్నవే. 1 లక్ష వరకు పెట్టి ఉండొచ్చంటూ ఓర్పుగా సమాధానమిస్తారు ఈయన. అదీ సంగతి, సహజత్వం ఉట్టిపడే పరిసరాలను ఆస్వాదించటం మన చేతుల్లోనే ఉందని వేరే చెప్పనక్కర్లేదు కదూ.